NSTV నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు చేపట్టాలని రాష్ట్ర బీజేపీ యువమోర్చా కార్యదర్శి పాలూరు జయప్రకాష్ నారాయణ డిమాండ్ చేశారు. వారి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో జేపీ మాట్లాడుతూ విద్యా సంస్థలు ఇష్టానుసారంగా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇలా అక్రమాలకు పాల్పడుతున్న విద్యా సంస్థలపై మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దృష్టికి తీసుకువెళ్లాము అని, అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే ప్రభుత్వం వారికి న్యాయం చేసి ఆదుకోవాలని జేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్పొరేటర్స్ విద్యా సంస్థలు కూడా ఆన్లైన్ క్లాసులు పెట్టి ప్రజల్ని పిల్లల భవిష్యత్తుతోటి పిల్లల తల్లిదండ్రులను కూడా ఫీజులు వసూలు చేయాలని వసూలు చేయడంలో చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఈవేళ నిర్బంధంగా ఫీజులు వసూలు చేసే విధంగా ఫోన్లు చేసి నిత్యం ఒత్తిడి తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఆన్లైన్ క్లాసులు ప్రభుత్వానికి విరుద్ధంగా నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ ఇలాంటి సమయంలో ఫీజులు కట్టకపోతే ఆన్లైన్ క్లాసులు అనేవి కూడా కట్ చేసేస్తున్నామని చెప్పి బెదిరిస్తూ చాలామంది తల్లిదండ్రులకు ఫోన్లు చేసి ఈ ఆన్లైన్ క్లాసుల విధానాన్ని కట్ చేస్తున్నారు క్లాసులు జరగకుండా. కానీ అసలు క్లాసులు నిర్వర్తించడం అన్నది చాలా తప్పు. ఇలాంటి సమయంలో ఫీజులు వసూలు చేయడం అన్నది ఇంకా ఘోరంగా పరిగణిస్తున్నాను. దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అన్నది చాలా హాస్యాస్పదంగా ఉంది. తక్షణమే విద్యాధికారులు ప్రభుత్వం కూడా దీనిపై చర్యలు తీసుకుని ప్రజలని తల్లిదండ్రులు విద్యార్థులని కూడా సంరక్షణకే వాళ్ళు ఇటువంటి నిర్ణయం మంచి నిర్ణయం తీసుకుంటారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. కానీ పక్షంలో ఈరోజు ప్రభుత్వ వైఖరి మాత్రం ఈ విధంగానే కొనసాగితే మాత్రం మేము మా అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారికి, అదేవిధంగా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు నాగోతు రమేష్ నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా జాతీయ యువమోర్చా కార్యవర్గ సభ్యులు సురేంద్ర మోహన్ గారి దృష్టికి ఇదే విషయాన్ని మేము తీసుకెళ్ళాం. ఈ విషయంలో కనుక ప్రభుత్వం కానీ విద్యార్థులు తక్షణమే చర్యలు తీసుకోకపోతే మేము పార్టీ తరఫున యువమోర్చా తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దీనిపై ఉద్యమం చేసి ప్రజల్లో దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు వేతనాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే ప్రభుత్వం వారికి వేతనాలు ఇచ్చే విధంగా లేకపోతే ప్రభుత్వం ద్వారా ఏదన్నా సాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని మా భారతీయ జనతా యువమోర్చా తరఫున నేను తెలియజేస్తున్నాను.